సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ తో హెలికాప్టర్లో తిరిగినప్పుడు కనిపించిన అభివృద్ధి ఇప్పుడు కానరావటం లేదా అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కూసంపూడి మహేష్ అధ్యక్షతన సోమవారం మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్న తనను దొర అని పేర్కొనడం సరికాదన్నారు. దళితులు పారిశ్రామికంగా ఎదిగితే ఓర్వలేని పొంగులేటి ఆయన మాత్రమే వ్యాపారాలు చేయాలా అని ప్రశ్నించారు. అధికారాన్ని అనుభవించి దొంగతనం చేసింది తాను కాదని, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలను సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలోకి వస్తామని చెబుతున్న ఆయన తొలుత సత్తుపల్లిలోని కాంగ్రెస్ 4 క్యాంప్ ఆఫీసులను ఒకటి చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్మికులను నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అలాగే మంత్రి కేటీఆర్ 47వ పుట్టినరోజు సందర్భంగా 47 రకాల హావభావాలతో సత్తుపల్లికి చెందిన సాయిశ్రీ గీసిన చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే తదితరులు పరిశీలించి అభినందించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వానామా వాసు, బీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజుతో పాటు చల్లగొండ కృష్ణయ్య, అమరవరపు విజయ నిర్మల, వీరపనేని రాధికా బాబీ, మట్టా ప్రసాద్, ఎస్కే చాందుబాషా, రూత్ క్రిస్టియానా, మధు వేములపల్లి మధు, అద్దంకి అనిల్ గోపాలరావు, వల్లభనేని పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జిల్లా పురాతత్వం పెట్టి ఈ రోజు నీ పక్కనున్న సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ తుమ్మల గారికి ముఖ్యమంత్రిగా ఉండి ఖమ్మంలో ఒక బ్యాంకు ని ఓపెన్ చేయాలంటే నీ అధికార దుర్వంతో తప్పుదోవ పట్టించి మంత్రులు రానియకుండా ఈ జిల్లాలో పెత్తనం చేసి నువ్వు కాదని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరు ఆ కోఆపరేటివ్ బ్యాంకు ఆ రోజు పెట్టిన హాస్పిటల్ ఓపెనింగ్ ఎవరు చూసుకున్నారా? ఆయన మీద బ్యాంకులో అవినీతి జరిగిందని ఎవరు ఎంక్వైరీ ఇప్పించు? ఈ సమాజానికి తెలియదా? నువ్వేదో అన్ని తెలుసు తెలవదని చెప్పి అనుకుంటున్నావు. ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్తాం. నువ్వు ఇంకేదో పరిశ్రమలు పెడుతున్నావు అని చెబుతున్నావు. అంటే రాజకీయంగా నువ్వే ఎదగాలి తప్ప దళితుడు ఎవడైనా పారిశ్రామిక అభివృద్ధులు ఎదగొద్దని నీ విధానం అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ ఎవడైనా కుటుంబాల నుంచి చదువుకొని వారు ఉన్నతిగా ఉండి ఇతర దేశాలు చదువుకొని ఈ దేశంలో పరిశ్రమలు పెట్టి హక్కు లేదా దళితులకు నీ ఒక్కడికే ఉందా? సంపాదించుకునే అవకాశం నీకే ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ ఉడుదూపులకు భయపడేవాడు లేడు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. నీలాంటి నాయకులు చాలా మంది ఈ రాజకీయ చరిత్రలో చూసాం. అందుకనే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సుశిక్తులైన కార్యకర్తలుగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని మీ ఎజెండాగా తీసుకెళ్తాం. వారు చేపట్టిన అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతాం. వారు చేపట్టబడిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజల విశ్వాసాన్ని చూడబడిపోతుంది తప్ప ఆకారంతోనూ ఆంభావంతోనూ ఏ రోజు మేము పనిచేయలే. ఒక సేవకుడు ఏ రకంగా ఉన్నానో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉన్నాం తప్ప ఏ రోజు కూడా అనుకోలేదు అనుకోమని చెప్పి కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరొక ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఒక నాయకుడు